క్రమంగా మారుతున్న జీవనశైలి ఆహారం వంటివి అనేక అనారోగ్య సమస్యలను చేర్చు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో కీళ్ల సమస్యలు కూడా ఒకటి. ఒకప్పుడు 70 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉండేవారు కూడా ఆరోగ్యంగా తమ పనులు తాము చేసుకున్నారు. కానీ ఇప్పుడు 40 ఏళ్లకే కీళ్ల సమస్యలు ఎదురై ఆసుపత్రులకు వెళ్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ కీళ్ల సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి, కీళ్ల ఆరోగ్యానికి ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో ఎముకలతో పాటు కీళ్ళది కూడా ప్రధాన పాత్ర. ఎముకలు శరీరానికి దృఢత్వాన్ని అందిస్తే కీళ్ళు మనిషికి కదలికల్ని అందిస్తాయి. మన శరీరంలో జరిగే ప్రతి కదలిక కీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అయితే వయసు పెరిగే కొలది కీళ్ళు అరుగుతూ వస్తాయి. మనం ఎంత ఎక్కువగా వాటిని వాడితే అంతలా అరిగిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, కీళ్ళ మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కూర్చోవటం, పరిగెత్తటం, నడవడం, పడుకోవడం ఇలా ప్రతి పనిలోనూ కీళ్ళు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా సమస్యలు ఎదురుకావు. చాలా మంది అడుగుతూ ఉంటారు కీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి. నా కీళ్ళు అనేది మనకి జాయింట్స్లో ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయి, రెగ్యులర్ జాయింట్స్ అంటే ఇప్పుడు మనం మోకాళ్ళు తర్వాత హిప్ జాయింట్స్ ఇవి తీసుకుంటే కనుక ఇవన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్. అదే కాకుండా బాడీలో మిగతా దగ్గర ఉండేటి ఇప్పుడు హ్యాండ్స్ ఇవన్నీ కూడా జాయింట్సే, కానీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాదు. సో నార్మల్గా చూస్తుంటే ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే హిప్ జాయింట్స్లో కానీ మోకాళ్ళల్లో కానీ మనకు అరుగుదల కామన్గా చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్లో. నా మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏజ్తో కాస్త కోస్త అరుగుదల ఖచ్చితంగా అవుతుంది. దాన్ని ఏం చేసినా ఆపలం అనేది చేయలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ డ్యామేజ్ పెరగకుండా సివియర్గా కాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ చూసుకుంటే కనుక మన డయట్. డయట్లో కొన్ని పదార్థాలు ఈ జాయింట్ డ్యామేజ్ అనేదాన్ని కొంతవరకు కాకుండా హెల్ప్ చేస్తాయి, ఎస్పెషలీ విటమిన్ సి, విటమిన్ డి. అదే కాకుండా క్యూర్క్యుమిన్ అంటాం, అంటే క్యూర్క్యుమిన్ అనేది మనకి పసుపులో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వెయిట్. మనిషి 50 కేజీస్ ఉన్నా 100 కేజీస్ ఉన్నా జాయింట్ మాత్రం అదే కదండి. సో వెయిట్ పెరిగినప్పుడు జాయింట్ మీద ఎక్సెసివ్ స్ట్రెయిన్ పడి తొందరగా అరుగుదల కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువ. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ అరుగుదల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం కామన్గా చూస్తూ ఉంటాయి. అదే కాకుండా ఒక్కోసారి యంగ్ పీపుల్ కూడా కొన్ని ఇంజురీస్ కానీ ఏదైనా అయినప్పుడు అది సరిగ్గా హీల్ కాకపోయినా ప్రాపర్గా అవి అంటే అవ్వాల్సినంత లెవెల్కి దాని హీలింగ్ అనేది జరగకుండా దాని ద్వారా లాంగర్ రన్లో ఈ అరుగుదలని తొందరగా రావచ్చు. సో కామన్గా మీరు చాలామంది వినే ఉంటారు ఎక్కడో దగ్గర ఈ నీ లిగమెంట్ ఇంజురీ కానీ ఏసీఎల్ ఇంజురీ అని చెప్పి. వాళ్ళు చూసుకుంటే కనుక మనకి థైబోన్ అండ్ లెగ్ బోన్ మధ్యలో లిగమెంట్ ఉంటుంది, ఏదైతే ఈ స్టెబిలిటీని ఇస్తుంది. నా ఈ లిగమెంట్ తెగిపోయిన దగ్గర ఫ్రీక్వెంట్గా మొబిలిటీ అనేది జరుగుతుంది, అంటే మూమెంట్ పెరుగుతుంది, పెరిగి డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి లిగమెంట్ ఇంజురీస్ ఎక్కడైనా ఉన్న దగ్గర దాన్ని సరైన విధానంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఎక్కువ మంది కీళ్ల నొప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎక్కువగా నీటిని తాగటం కూడా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకునే మరో మార్గం. శరీరంలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు తగ్గిపోతాయి. అందుకే కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నీళ్లను పుష్కలంగా తాగటం తప్పనిసరి. ఇక ఆహారం విషయానికి వస్తే కీళ్ల సమస్యలకు చెక్ పెట్టే వాటిలో పసుపుది ప్రధాన పాత్ర. ఇది శరీరంలో వాయువును, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా కీళ్లు ఆరోగ్యంగా మారుతాయి. నా షోల్డర్ జాయింట్స్లో చూసుకుంటే కనుక షోల్డర్లో కూడా ఎలా అయితే మోకాళ్ళలో ఉంటాయి షోల్డర్లో కూడా కొన్ని లిగమెంట్స్ అవి ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. సో ఈ టెండన్స్ చాలా కామన్గా అవి డ్యామేజ్ అవ్వడము టేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాటిని మనం సరైన టైంలో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకుంటే పర్లేదు, లేదా లాంగ్ రన్లో మనకి ఆ డ్యామేజ్ అనేది జరగచ్చు. ఆ టెండన్ సరిగ్గా పనిచేయని ఇష్యూస్లో ఆ డ్యామేజ్ అనేది ఫర్దర్ జరగచ్చు. రొటేటర్ కఫ్ టేర్ అంటారు. సో ఎస్పెషలీ అది ట్రీట్ చేయకుండా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి అంటారు, అంటే ఆ జాయింట్ డ్యామేజ్ అవడం. సో మనకి ఈ జాయింట్లో కొన్ని స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యి దాని ద్వారా సెకండరీగా జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి నోన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వీటిని నెగ్లెక్ట్ చేయకుండా టైం టు టైం ట్రీట్ చేసుకోవాలి. నా ఒక్కోసారి కొన్ని ఫ్రాక్చర్స్ ఎస్పెషలీ ఈ జాయింట్ చుట్టుపక్కల అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటారు, అంటే ఫ్రాక్చర్ అయిన దగ్గర మనకి కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ వలన ఆ జాయింట్ డ్యామేజ్ అవ్వడం అనేది జరగచ్చు. సో డెఫినెట్గా ఈ జాయింట్ ఫ్రాక్చర్స్ని కూడా సరైన విధానంలో ట్రీట్ చేసుకోవడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వీటిని చేసిన సిచ్యువేషన్లో డెఫినెట్గా యూఆర్ ఎట్ ఎ హయ్యర్ రిస్క్ ఆఫ్ ఆర్థరైటిస్ యాజ్ కంపేర్డ్ టు రెగ్యులర్ పర్సన్.
కీళ్ళ నొప్పుల నుంచి శరీరానికి ఉపశమనం అందించడంలో అల్లం ఎలాంటి రక్షణ ఇస్తుందో వెల్లుల్లి కూడా అదే పని చేస్తుంది. వెల్లుల్లిలో డయాలల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది వాపును కీళ్ళ నొప్పుల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వాల్నట్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. కీళ్ళ నొప్పు నుంచి ఉపశమనం పొందాలంటే వాల్నట్స్ తినాలి. వీటితో పాటు చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కీళ్ళ నొప్పి సమయంలో వచ్చే మంటను తగ్గిస్తాయి, ఆరోగ్యంగా మారుస్తాయి. వీటన్నింటికి మించి సంప్రదాయ ఆహారంలో తరచూ తీసుకునే పాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పాలు తాగటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇందులో ఉన్న భాస్వరం, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్లు కీళ్లను ఆరోగ్యంగా మారుస్తాయి. చూసారుగా కీళ్ల సమస్యలకు కారణాలు ఏమిటో, కీళ్ల ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఈ జాగ్రత్తలను పాటిస్తూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆనందకరమైన జీవితాన్ని సాగిద్దాం.